హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వైదేవి హోమ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా బాగున్నదో నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ నేను మంచి హోమ్ రెమెడీస్ ఫేస్ గ్లోగా వైట్గా మనకి బ్లాక్ స్పాట్ ఎక్కడైనా ఉంటే అవన్నీ రిమూవ్ చేయడానికి నేను మంచి ఇంగ్రీడియంట్స్తో మీ ముందుకు వచ్చానండి అదేంటో ఇవాళ చూద్దాం మనకి ఇంట్లోనే ఉండే ఐటమ్స్తోనే మనం ఈ పేస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు ఫస్ట్ నేను యాపాకి తీసుకున్నాను వేప ఏం చేయాలంటే మొత్తం వాష్ చేసిన తర్వాత మనం రొబ్బల కింద తులుసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి తర్వాత ఏంటంటే కొంచెం చనా పిండి దీనికి లెక్క ఏమీ లేదు మీకు నచ్చినంత వేసుకోవచ్చు తర్వాత అందులోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేయండి దానికి కావలసినంత వాటర్ అనేది యాడ్ చేయండి మరి ఎక్కువ జారుగా ఉండకూడదు మనకి ముద్దలా ఉండాలి అంటే మనం బాడీకి అప్లై చేస్తే అలా జారిపోకుండా వాటర్లా ఉండకూడదు ముద్దలా ఉండాలి కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత మిక్సీ పట్టేయండి తర్వాత ఇక్కడ మిక్సీ పట్టేసిన తర్వాత చూసారు కదా జారుగా లేదు ఉంది అలా ఉండాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే మొఖం వాష్ చేయొద్దు డైరెక్ట్గా అనేది అప్లై చేసేసుకోండి డైరెక్ట్గా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి మన స్కిన్ గ్లో అనేది మనకి రిజల్ట్ వెంటనే తెలుస్తుంది మనకు సబురుతో రాసుకుంటే అనేది తెలుస్తుంది కాకపోతే మనకి డైరెక్ట్గా అనేది న్యాచురల్గా కావాలి కదా మనకి కాబట్టి మరియు సబ్బుతో కడక్కుండా న్యాచురల్గానే డైరెక్ట్గా అప్లై చేసేసుకోండి మనకి దాని రిజల్ట్ అనేది వెంటనే తెలుస్తుంది నేను డైరెక్ట్గా మోకానికి అప్లై చేసేసాను అలా అప్లై చేసేసుకోండి మోకానికి పట్టేటప్పుడు కొంచెం మజాజ్ చేసినట్టు పెట్టండి ఎందుకంటే మనకి బ్లాక్ పార్ట్ కట్ట ఉంటాయి కదా అంటే స్కిన్ దగ్గర అక్కడక్కడ బ్లాక్గా ఉంటూ ఉంటే మచ్చల్లాగా అవన్నీ రిమూవ్ చేస్తుంది అనమాట మీరు ఎక్కడైనా అలా మచ్చ మచ్చల్లా ఉంటే అక్కడ పని పెట్టుకొని కొంచెం రుద్దండి అలా అయితే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది తర్వాత మీకు వేడి కనుక ఉంటే ఖచ్చితంగా కళ్ళు మండుతాయి కళ్ళు మండుతాయని మీరేం కంగారు పడొద్దు ఖచ్చితంగా కళ్ళు మండుతాయి వేడిగా మీకు ఒంట్లో వేడి ఉన్నట్టయితే ఖచ్చితంగా కళ్ళు మండుతాయి మీరు దానికోసం ఏం కంగారు పడద్దు నెక్స్ట్ మనకి స్కిన్ అది స్కిన్ అనేది చాలా గ్లోగా కూడా ఉంటుందండి మీరు బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనకి చాలా మందికి వెనకాల చైన్ వేసుకుంటాం కదా చైన్ వేసుకున్న వెనకాల బ్లాక్గా ఉంటుంది చాలామందికి కూడా అది కూడా రిమూవ్ చేస్తుందండి మీరు అక్కడ కూడా బ్లాక్గా ఉంటే మొత్తం మెడ దగ్గర అది పెట్టి కాసేపు రుద్దండి రుద్దున వల్ల ఏంటంటే మనకి చాలా నీట్గా కూడా కనిపించింది మీరు అంటే రిజల్ట్ అనేది చూస్తారు మీరు మీరు అలాగే రోజుగా అప్లై చేయడం వల్ల నేను ఒక్కసారిగా పోతుందని చెప్పను మీరు అలాగే రోజు అంటే రోజు ఉంటే రోజు కాదు నెలలో రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు దానిది నీట్నెస్ అనేది తర్వాత దాని తేడా అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు నెలలో కంపల్సరీ ఒక మూడు నాలుగు సార్లు అన్నీ ట్రై చేయండి అలా చేయడం వల్ల మనకి చాలా హెల్దీ కదా ఎందుకంటే మనం అందులో యూజ్ చేసింది ఏంటంటే ముఖ్యంగా వేపాకు మన హెల్త్ కూడా చాలా మంచిది మన బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది చాలా మంచిది చాలా హెల్దీ కదా మనకి తర్వాత మనకి ఎక్కడన్నా అంటే స్కిన్ ఎలర్జీ మందికి ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇటువంటిది రాసుకుంటే దాని రిజల్ట్ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుందండి మనకి ఎలర్జీ కూడా పోగొడుతుంది చాలామందికి ఎలర్జీ వచ్చి మా తగ్గి చాలా మందికి ఏమవుతుందంటే అక్కడ బ్లాక్ స్పాట్ కింద అంటే బ్లాక్గా ఉండిపోతుంది మచ్చ మచ్చలాగా అవన్నీ కూడా రిమూవ్ చేస్తుందండి ఇది ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా యూజ్ చేయండి రే నెలలో కనీసం ఒక మూడు రెండు మూడు సార్లు అయినా యూజ్ చేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే రాసుకున్న వెంటనే వెంటనే అలా ఉంచేసుకోకండి అవి రాసేటప్పుడు కొంచెం మజాజ్లా చేయాలి అంటే మన స్కిన్ని ఎక్కడైతే రాసామో అక్కడ కొంచెం పట్టుకొని మజాజ్ చేసినట్టు ఉండాలి అలా అయితే మనకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుంది మన ప్లేస్ అంతా గ్లోగా కూడా చాలా ఉంటుంది నెక్స్ట్ వేపాక అనేది అలా లోపలికి వెళ్తుంది అనమాట మన స్కిన్ లోపలికి వెళ్ళడం వల్ల మనకి ప్లేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది తర్వాత మీరు ఏం చేస్తారంటే అది మొత్తం వెండిపోయేదాకా అంటే మనకి మనం చెనాపిండి వేసాం కదా ఆ చెనాపిండి అంతా మొత్తం ఎండిపోయి మన చర్మానికి పట్టి మనకి బిడబడలాడినట్టుగా ఆడినట్టుగా ఉన్నప్పుడు అంటే ఆరిపోవాలన్నమాట అంటే మనం నిలిపితే మళ్ళీ మనకి ఆ పిండి అంతా రాలిపోవాలి అప్పుడు దాకా ఉంచుకోండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది ఉంచుకోండి అలా ఉంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గోరు వెచ్చటి వాష్ చేసుకోండి మీరు ఎక్కడెక్కడ అయితే రాసారో మొత్తం అదంతా కూడా నేను హ్యాండ్స్కి తర్వాత పేస్కి తర్వాత నెక్కి కూడా రాశాను తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసాను మీరు హ్యా హ్యాండ్స్ అనేది గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కోకపోయినా ఫేస్ అనేది గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కోండి మొత్తం అదంతా పిండిలా రాలిపోయింది తర్వాత నేను సబ్బు కట్ట ఏమి అస్సలు వేయద్దు నార్మల్గా న్యాచురల్గానే కడగండి అసలు సబ్బు అనేది వేసుకోవద్దు మీరు ఆ రోజు అసలు సబ్బు అనేది యూజ్ చేయద్దు ఎందుకంటే మనం చేదు పదార్థం కదా మనం పెట్టింది అది మన ఒంటికి ఇంకాలి తర్వాత మీరు చాలా రిజల్ట్ అనేది చూస్తారు సబ్బు అనేది అసలు పెట్టుకోవద్దు నేను సబ్బు లేకుండానే మొత్తం ముఖం అనేది వాష్ చేశాను అసలు సబ్బు అనేది యూజ్ చేయొద్దు దీని తేడా మీరు యూజ్ చేయండి దీని రిజల్ట్ ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేయగానే ఆ బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి నా నోటిఫికేషన్ అని మీ దాకా వస్తాయి బాయ్ బాయ్